వెల్కమ్ టు స్టోరీ గేట్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాజకీయం రోజు రోజుకు ముదురుతుంది. కార్మికుల్లో సందిగ్ధం, అయోమయం, గందరగోళం పెరిగిపోతుంది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడంతో తమ సమస్య పరిష్కారం అవుతుందని సంతోషపడేలోగా ఛత్తీస్గఢ్ లోని స్టీల్ ప్లాంట్ కు అవసరమని విశాఖ ప్లాంట్ ఉద్యోగులకు ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. దీనికి తోడు ఉద్యోగుల హెచ్ఆర్ఏను నిలిపివేస్తూ సర్క్యులర్ జారీ కావడంతో కార్మిక లోకం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారని కార్మిక లోకం భగ్గుమంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి పీక్ స్టేజ్ కు చేరింది. ప్లాంట్ ను పరిరక్షిస్తామని కొంతమంది నేతలు చెప్తుంటే ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని మరికొందరు నేతలు చెప్తున్నారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య కార్మిక లోకం గందరగోళంలో పడింది. 1320 రోజులుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు, నిర్వసితుల కోసం ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో కూడా నిర్వహించారు. 2 నెలల క్రితం స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్లాంట్ కు పూర్వ వైభవం తెస్తామని చెప్పడంతో కార్మికులకు కాస్త ఊరట కలిగింది. కానీ ప్లాంట్ లో పరిస్థితులు చక్కబడకపోగా నానాటికి దిగజారిపోతున్నాయి. ఛత్తీస్గఢ్ కు చెందిన నగర్నార్ స్టీల్ ప్లాంట్ ఎన్ఎండిసి చైర్మన్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ సిఎండికి ఈ నెల 15వ తేదీన లేఖ అందింది. గతంలో మీరు అడిగినట్టు మేము స్టీల్ ప్లాంట్ సిబ్బందిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. తొలి విడతగా 100 మంది కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఈ నెల 23 నుంచి స్టీల్ ప్లాంట్ లోనే ఎంపిక ప్రక్రియ చేస్తామని, మరికొంతమందిని కూడా తీసుకుంటామని ఆ లేఖ సారాంశం. అయితే ఇప్పుడు దీనిపైనే కార్మిక లోకం భగ్గుమంటోంది. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో డిప్యూటేషన్ మీద నగర్నార స్టీల్ ప్లాంట్ కి ఎంట్రీలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎంట్రీల్ని విశాఖపట్నం కార్మికులందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది వరల్డ్ క్లాస్ స్టీల్ ప్లాంట్. ఆల్రెడీ 7.3 మిలియన్ టన్లు కెపాసిటీతో రన్ అవుతున్న స్టీల్ ప్లాంట్లో అంత వెల్ ఎడ్యుకేటెడ్ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఎంట్రీలు చేయవలసిన అవసరం లేదు. ఈ కార్మికులు కానీ ఇక్కడ ఆఫీసులు కానీ కించపరిచినట్టే. కాబట్టి ఇప్పటికైనా మేము యాజమాన్యం హెచ్చరిస్తూ ఉన్నాము, ఇటువంటి పద్ధతులు మానుకోండి. ఎందుకంటే కార్మికులు కూడా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ నిన్న శనివారం సర్క్యులర్లో రద్దు చేశారు. ఎన్ఎండిసి చైర్మన్ లేఖలో పేర్కొన్న విధంగా సోమవారం ఇంటర్వ్యూలు జరిగాయి. కీలకమైన బ్లాస్ట్ ఫర్నేస్, స్టోర్స్, ఫైనాన్స్ తదితర విభాగాలకు సంబంధించిన కీలకమైన కేడర్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. తొలి రోజు 17 మంది ఉద్యోగులు వీటికి హాజరయ్యారు. దీంతో స్టీల్ ప్లాంట్ లోనే కార్మికులను సాగనంపే ప్రక్రియ ప్రారంభించినట్లయింది. నగర్నార్ స్టీల్ ప్లాంట్ కు 500 మంది ఉద్యోగులను డిప్యూటేషన్ పై పంపేందుకు టోటల్ రంగం సిద్ధమైంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉండాల్సిన 20,000 మంది మ్యాన్ పవర్ లో ప్రస్తుతం 12,500 మందే ఉన్నారు. నెలకు 20 మంది చొప్పున పదవి విరమణకు గురవుతున్నారు. నగర్నార్ స్టీల్ ప్లాంట్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కీలక విభాగాల ఉద్యోగులు కావాలని ఇప్పుడు ఎంపిక ప్రక్రియ జరుపుతున్నారు. 3 రోజుల పాటు సెలక్షన్ కమిటీ ద్వారా స్టీల్ ప్లాంట్ ఆవరణలోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. దీంతో కార్మిక సంఘాల్లో ఆందోళన మరింత పెరిగింది. అమరావతిలో తీసుకున్న నిర్ణయాలు కానీ, అలాగే ఢిల్లీలో తీసుకున్న నిర్ణయాలు కానీ ఈ స్టీల్ ప్లాంట్ గొడ్డపెట్టుగా మారుతున్నాయి. వాళ్ళు చెప్పేదోటి క్షేత్రస్థాయిలో జరుగుతున్నదోటి. కాబట్టి వీటిని కార్మిక వర్గం కానీ ఉత్తరాంధ్ర ప్రజానికం కానీ నమ్మే పరిస్థితులు లేరని చెప్పి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధాన కొడల్లో ధర్నా చేయడం జరుగుతుంది. అఖిలపక్ష కార్మిక సంఘాలు దీంట్లో ప్రధానంగా ఈ రోజు నుంచే ఎంట్రీలు నగర్నార్ స్టీల్ ప్లాంట్కి 500 మందిని పంపించాలని చెప్పి, డిప్యూటేషన్ మీద పంపించాలని చెప్పి యాజమాన్యం ఒక కుటుంబ యాత్ర పరిస్థితి తీసుకొచ్చింది. దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్టు ఉద్యోగుల హెచ్ఆర్ఏని నిలిపేస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో కార్మికులు హతాశులయ్యారు. దీనిపై ఉద్యోగులకు ప్లాంట్ హెచ్ఆర్ సిబ్బంది సర్క్యులర్ పంపారు. ఆగస్టు నుంచి హెచ్ఆర్ఏ నిలిపివేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. దీని ప్రభావం 7,000 మంది కార్మికులపై పడింది. నెట్ శాలరీపై సుమారు 12% హెచ్ఆర్ఏ కోత విధిస్తే ఎలా అని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్మికులపై ఆర్థిక భారాన్ని రుద్దే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి నిరసనగా సిఎండి కార్యాలయం ఎదుట కార్మిక నేతలు బైఠాయించారు. ఒక అర్ధరాత్రి సర్కులర్ రిలీజ్ చేశారు. 7,000 మందికి సంబంధించిన 7 కోట్ల రూపాయలు ఇచ్చారని కోత పెడుతూ కూడా మీరు సర్కులర్ ఇచ్చారు. ఇక్కడ కార్మికులు గుర్తింపు నేను ఎన్నుకున్నది, వారితో మాట్లాడమని చెప్పి వారితో మాట్లాడకుండా మధ్యాహ్నం దాకా సీఎండి చిలక పలుకులు పలికి అదే మీటింగ్లో రాత్రి సర్కులర్ ఇవ్వడం ఏమిటని అడుగుతూ ఉన్నాం. ఇది ఏమి చేసినా చెల్లుతుందని మీరు అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి మీ బిల్డింగ్లు ముట్టడి చేస్తాం, మీ ఆఫీసులు ముట్టడి చేస్తాం. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు క్వాటస్ అన్నా ఇవ్వాలి, లేదంటే హెచ్ఆర్ఏ అయినా ఇవ్వాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒప్పందాలన్నింటినీ అతిక్రమించి కార్మికులకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటిది క్వార్టర్స్ లేవు. నువ్వు క్వార్టర్స్ అయినా ఇవ్వాలి అందరికీనా, లేదా హెచ్ఆర్ఏ అయినా ఇవ్వాలి.
ట్రైపార్టెడ్ బైపార్టెడ్ అగ్రిమెంట్లు అన్నింటిని కూడాను నువ్వు ఓవర్కమ్ చేసి ఇవాళ కేంద్ర మంత్రి గారు వచ్చారు, దేశంలో అందరూ చెప్తున్నారు ఆ ప్యాకేజీలు ఇస్తున్నావు ఈ ప్యాకేజీలు ఇస్తున్నావు, మరి కార్మికుల యొక్క ప్యాకేజ్ ప్యాకెట్లు ఉన్నటువంటిది వీధుల్లో పెడుతున్నారు. ఇవాళ క్వార్టర్స్ లేక అనేక మంది కార్మికులు వీధుల్లో ఉన్నారు, అద్దెలకు తీసుకొని అద్దెలు ఏ రకంగా కడతారు, ఉన్నటువంటి చట్ట దేశంలో చట్టాలను కూడా నువ్వు రద్దు చేస్తున్నావు, ఇది సరైన పద్ధతి కాదు. ఇవన్నీ చూస్తుంటే స్టీల్ ప్లాంట్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పాపం మీదంటే మీదని రాజకీయ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అందరినీ కలుపుకొని పోయి ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డాయి కార్మిక సంఘాలు. మరోవైపు రోజు రోజుకు ప్లాంట్లో పరిస్థితులు దిగజారుతుండటంతో అక్టోబర్ నుంచి ఆందోళన తీవ్రతరం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.